ಹಲೋ ವ್ಯೂವರ್ಸ್, ವೆಲ್ಕಮ್ ಟು ಅನಿಲ್ ಟೆಕ್ ಗುರು. ಈ ವಿಡಿಯೋನೊಂದು ಇ ವೋಟರ್ ಐಡಿ ಕಾರ್ಡ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸುಕునేటువంటి ಪ್ರಾಸೆಸ್ గురించి తెలుసుకుందాం. ఒకవేళ మన ఓటర్ కార్డు మిస్ అయినా దాన్ని మనమే ఆన్లైన్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో మొదట మనం నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్ అనేటువంటి పోర్టల్లోకి లాగిన్ కావాలి. NVSP అనేటువంటి పోర్టల్. సో దీంట్లోకి లాగిన్ అయిన తర్వాత మనము మొదటిసారిగా లాగిన్ అయినటువంటి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే బెటర్ అనమాట. ఈ సర్వీసెస్ను మనం వినియోగించుకోవాలంటే కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇది కూడా సింపుల్ టెక్నిక్. సో కిందనే ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ లింక్ను క్లిక్ చేసి మన యొక్క మొబైల్ నెంబరు వాటికి వివరాలు ఇచ్చినట్టయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మన ఏదైతే మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి ఇచ్చున్నామో యూజర్ నేమ్గా వాటిని క్రెడెన్షియల్స్ని ఇచ్చి క్యాప్చా కోడ్ని ఇచ్చి మనం మన సైట్లోకి ఎంటర్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎంటర్ కావడంతోనే మనకి విధంగానటువంటి స్క్రీన్ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇందులో చివరిలో ఉన్నటువంటి డౌన్లోడ్ ఈ ఎపిక్ అనేటువంటి లింక్ ద్వారా మనకు సంబంధించినటువంటి ఓటర్ కార్డును మనము ఇప్పుడు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉందన్నమాట. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకు సంబంధించినటువంటి ఎపిక్ నెంబర్ను అంటే మీన్ ఓటర్ కార్డు నెంబర్ను ఇక్కడ అడగడం జరుగుతుంది. అదేవిధంగా స్టేట్ను సెలెక్ట్ చేసుకోమని చెప్పి జరగడం చెప్తుంది. సో మన ఓటర్ ఐడిని ఇస్తాం, సంబంధిత మనకు సంబంధించినటువంటి స్టేట్ను సెలెక్ట్ చేసుకుంటాం. సో ఈ రెండు కార్యక్రమాలు కంప్లీట్ చేసి ప్రొసీడ్ అండ్ ప్రెస్ చేయగానే మనకు సంబంధించినటువంటి ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. సో తర్వాత మన ఇక్కడ ఓటీపీ అనేది మన రిజిస్టర్డ్ మొబైల్కి రావడం జరుగుతుంది. వచ్చినటువంటి ఆ ఓటీపీని మన ఇక్కడ వెరిఫికేషన్ పర్పస్ ఇక్కడ ఫీడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. మన మొబైల్కి వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఇచ్చేస్తాం. సో పైన అయితే ప్రైమరీగా మన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, మన పేరు, మన ఫాదర్ నేము, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఓటీపీ వెరిఫికేషన్ అయిపోయి క్యాప్చా కోడ్ వస్తుంది. క్యాప్చా కోడ్ను యాజ్ యూజువల్గా కేస్ సెన్సిటివ్ వాటిని ఫీడ్ చేసి డౌన్లోడ్ ఈ ఎపిక్ కోడ్ అనేది గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఈ బటన్ను క్లిక్ చేసిన వెంటనే మన సంబంధించినటువంటి ఓటర్ ఐడి అనేది డౌన్లోడ్ అయి పీడిఎఫ్ రూపంలో మనకు ఈ విధంగా డిస్ప్లే కావడం జరుగుతుందన్నమాట. సో చక్కగా ఈ విధంగా మనందరం ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. సో టోటల్గా మనకేదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ మనకు డిస్ప్లే చేసుకోవచ్చు. సో దీన్ని మనము లామినేషన్ చేసుకుని జనరల్ పర్పస్గా కూడా మనం ఓటర్ ఐడిగా కూడా వినియోగించుకోవచ్చు. మరి ఈ అవకాశాన్ని మీకు అవసరమైనప్పుడు వాడుకోండి. సో థ్యాంక్ యూ. మరి నాల్ ఇలాంటి వీడియోస్ కోసం మన అనిల్ టెక్ గురును సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో ప్రెస్ దిస్.